ఒకవైపున కరోనా ఒక నిప్పు లాంటిది దాంతో చెలగాటమాడటం ప్రమాదకరం అన్నటువంటిది గుర్తు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నిన్నటి నుంచి కనబడుతుంది సడలింపులకి రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారాలు ఇచ్చింది ప్రభుత్వం అయితే ఆ సడలింపులు పరిస్థితులు బట్టి చేసుకోమని సరే మనకి రెడ్ జోన్లు కేవలం నలభై ఐదు మిగతా మిగతాయన్నీ కూడా గ్రే ఆరెంజ్ జోన్లు గ్రీన్ జోన్లు కాబట్టి అంటూ ప్రభుత్వం అటు వ్యవసాయానికి సంబంధించినటువంటిది అట్లాగే వివిధ నిర్మాణ పనులకు కానీ ఇట్లాంటి వాటి కానీ అనుమతిచ్చింది దాంట్లో ఎంత సిబ్బంది ఉండొచ్చు ఎంత ఉండొచ్చు అనేటువంటిది ఇప్పుడు ఏమవుతున్నది సెల్ఫ్ డిస్టెన్స్ ఎవరు చూస్తారు అక్కడ పోలీసులు ఏమైనా మధ్యలో టేపులు వేసి కొలుస్తారా లేకపోతే రెవెన్యూ వాళ్ళు ఏమైనా కొలుస్తారా ప్రాక్టికల్గా జరిగిపోతుంది ఏంటి ఒకరికొకరు కలిసినే సాగిపోతున్నారు అక్కడ ఏమాత్రం సెల్ఫ్ డిస్టెన్స్ లేదు రెండో పక్కన ఎవరి నుండి ఎవరికి పాకుతుందో తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడు ఇప్పటికిప్పుడు తెలవు కేసులు ఒక పక్కన ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని కేసులు కాంటాక్ట్ మిస్సింగ్ కేసులు ఉన్నాయి కాంట్రాక్ట్ ట్రేసింగ్ పోయి కాంటాక్ట్ మిస్సింగ్ కేసులు ఉన్నాయి ఆ మిస్సింగ్ కేసులతో పక్కన తలడిల్లుతున్నటువంటి వేళ ఇప్పుడైతే సరే వాళ్ళ ఉపాధిని అందరికీ కల్పించలేం కాబట్టి ఈ విధంగా ఇస్తే వెసులుబాటు ఇస్తే అనుకుంటున్నాం కానీ ఒక చోట చేసేటువంటి తప్పు వందల మందికి వేస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక భవన నిర్మాణం దగ్గర రేపు ఎవరికో పాజిటివ్ వచ్చింది అనుకుంటున్నాం దాని తర్వాత ఇప్పుడు మొత్తం అందులో ఉన్నటువంటి వాళ్ళందరిని బట్టుకు కదా అప్పుడు ఒక వంద మంది రెండు వందల మందిని క్వారంటైన్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది అట్లాగే ఒక ఈ రోడ్డు కాంట్రాక్ట్ ఉంది అక్కడ ఎవరికన్నా ఒకరికి వచ్చింది అనుకోండి మొత్తం అయిపోతుంది కదా దానివల్ల ఎంతమందికి ఎఫెక్ట్ అవుతుంది ఇవి ఆలోచించరా ఇక్కడ సరే ఏమాత్రం ప్రాబ్లం లేనటువంటి పల్లెలలో ఓకే అది కూడా ముందు టెస్టులు చేయడము ఆ ప్రాంతాల్లో ర్యాపిడ్ టెస్టులు చేయడము ఇవి చేసి ఎలా చేయాలి అలా కాకుండా వదిలేస్తున్నాం ఇవాళ దీని ఇంపాక్ట్ ఇప్పుడు అర్థం కాదు ఇప్పుడు అంతే అనుకున్నాం ఏం కాదులే మొదటి ట్రేసింగ్ చేసేస్తున్నాం కదా అనుకున్నాం కానీ ఏమైంది దాన్ని దాని కాంటాక్ట్ లిస్ట్లు ఇప్పుడు ఎట్లా పెరిగిపోయినాయి దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఎన్ని వచ్చినాయి ఎంతమందికి వచ్చినాయి ఇది చూశాకన్నా మనం అప్రమత్తం కావాలి కదా ఈ మొండిగా మనం ముందుకు పోతే ఇది నిప్పు లాంటి కరోనాతో చెలగాటం ఆడుతున్నామేమో ఈ సడలింపుల పేరుతో అనేటువంటిది ఆలోచించుకోవాల్సింది ఇక్కడ ఏదంటే రెడ్ జోన్లు కాకుండా మిగతా ఎన్ని కంట్రోల్ చేసేమంటున్నారు మిగతా చోట్ల అంతా లేదు అని ఎవరు నమ్మకం ఎవరు హామీ ఇస్తారు ఎక్కడ హామీ లభిస్తుంది రానున్న రోజుల్లో కేసుల సంఖ్య కంట్రోల్ అవుతుంటే ఓకే ఇక్కడ రోజు రోజుకి పెరుగుతూ ఉన్న దశలో ఈ విధమైనటువంటి మినహాయింపులు అనేది రోడ్లో తలబెట్టుకుని రోకల పోటీకి నెరవకుండా ఉండటం అనేటువంటి కాన్సెప్ట్కి వస్తుంది ఏం జరుగుద్దో చూద్దాం